శుక్లాం భరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సరిగ్గా చూసుకోండి, ఈరోజు నుండి 365 రోజులు. ఈ 365 రోజులు నేను చెప్తున్నటువంటి వారికి, నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి ధనం వెతుక్కుంటూ, ధన సంపాదన వెతుక్కుంటూ వీరి దగ్గరకు వస్తుంది. చెప్తున్నాను కదండి, 100% నేను చెప్పేది అక్షర సత్యం. ఒకతనికి, ఒక మాస్టర్కు, నేను ఒక మాస్టర్, ఒక వంట మాస్టర్కి నా దగ్గరకు వచ్చాడు. పెద్ద పెద్ద హోటల్స్లలో చేశాడు. అతను ఏంటంటే, కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉండి ఆ హోటల్కు వెళ్ళడం మానివేస్తే, ఈ మధ్య టైంలోనే ఇంకొక మాస్టర్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు. చేసుకొని తను వదిలేశారు. ఇప్పుడు తన విషయంలో ఒక 2-3 రోజులు లేట్ అయితేనే మాస్టర్, వంట మాస్టర్ని తీసేసిండు. అతను నా దగ్గరకు వచ్చాడు. ఈరోజు ఆ హోటల్ అంత స్థాయిలో ఉండి అంత చక్కగా ఉండడానికి నేనే సార్ కారణం. నేను, ఎంతోమంది నా కింద పనిచేస్తారు, ఏ కొంత చిన్న ప్రాబ్లం లేకుండా నేను అంత సరి చేసేవాడిని సార్. ఇంతవరకు నా మీద రిమార్క్ లేదు. ఈ ఒకేసారి అతను నన్ను తీసివేయడం జరిగింది. నాకు శాలరీ ఎక్కువ ఇస్తున్నాననే ఉద్దేశంతో నన్ను తీసేశారు సార్. ఇప్పుడు నాకు సుమారుగా 1 లక్ష రూపాయలు సంపాదన నెలకి. ఇప్పుడు ఒక 2 నెలలు నెల ఖాళీగా ఉన్నా కూడా 1 లక్ష రూపాయలు నాకు ఇంట్లో చిట్టీలు కట్టుకోవాలి, పిల్లల విషయంలో చదివించుకోవాలి, ఇవన్నీ నాకు చాలా బర్డెన్ ఉంది సార్. ఇప్పుడు నా పరిస్థితి ఇంత, 1 లక్ష రూపాయలు అనే వరకు మళ్ళీ ఎవరు వంట మాస్టర్లకు ఇవ్వట్లేదు. ఆ హోటల్లో మంచి పేరు ఉంది సార్ నాకు అని చెప్పేసి అతను చెప్పాడు. నేను అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేశానండి. చేసిన తర్వాత, నీకు ధన సంపాదన అనేది నేను వెతుక్కుంటూ వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు మంచి స్థాయిలో స్థిరపడతావు, నీ ఏ టెన్షన్ పడకు అని చెప్పేసి నేను గవలేసి చూస్తే, ఇప్పుడు ఇచ్చే శాలరీ కంటే 4 రెట్ల శాలరీ పెరుగుతుందని తెలిసిందండి. అంటే ధన సంపాదన పెరుగుతుంది. ఇప్పుడు 20% శాలరీ ఉంటే ఇది 100%గా మారుతుంది. నేను నేమ్ కరెక్షన్ ఇచ్చానండి తనకి. అతను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత, కొద్ది రోజులు రాసిన తర్వాత, ఒక 1.5 మంత్ రాశాడండి అతను నేమ్ కరెక్షన్ రాశాడు. ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని వెతుకుతుంటే అంతా 20,000 30,000 ఇస్తానా అంటున్నారు. ఇతను 1 లక్ష రూపాయలకు చేసి 20,000 30,000 నేను చేయలేను సార్ అని చెప్పాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక అతను వెతుక్కుంటూ అతని దగ్గరకు వచ్చాడండి. వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చి, నేను వేరే కంట్రీలో, నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తం హోటలు, మన తెలుగు వారి గురించి హోటలు నేను పెట్టాలనుకుంటున్నాను, నువ్వు తప్పకుండా నువ్వు నాతో రా, నీకు శాలరీ కూడా, నీకు చాలా మంచి శాలరీస్ ఇస్తా అని చెప్పేసి తనని పాస్పోర్ట్ తీసి, పాస్పోర్ట్ లేదు అప్పటి వరకు అతనికి పాస్పోర్ట్ ఉంది, ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసుకొని అతన్ని అక్కడి నుండి అమెరికాకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ హోటల్ పెట్టాడండి. ఒక మన తెలుగు తాడేపల్లి గూడానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ స్థిరపడిపోయాడు. ఇతనికి ఇక్కడ 1 లక్ష రూపాయలు వచ్చేది, అక్కడ 3 లక్షలు అండి శాలరీ. అతనికి 3 లక్షలలో ఒక 20% 30% అతనికి ట్యాక్స్ కట్ అయ్యి మిగతా 2 లక్షల 60,000 70,000 వస్తున్నాయి. ఇది స్టార్టింగ్ మాత్రం. ఇంకా నేను పెంచుతానని చెప్పాడు. ఇంకా నేను పెంచుతాను, ఫస్ట్ అయితే ఇదైతే నేను ప్లాన్ చేసుకో, అతనికి అకామిడేషన్ అన్నీ ఉచితమే. అప్పుడు నాకు ఫోన్ చేశాడండి, అక్కడ నుండి, అమెరికా నుండి నాకు ఫోన్ చేశాడు. నా ఆఫీస్ నంబర్ కాల్ చేసి మాట్లాడాడు. సార్, మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది, మీ రుణం నేను ఎప్పుడు ఉంచుకోలేను సార్, మీరు ఎప్పుడైనా ఇక్కడికి అమెరికాకు ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్, నేను అక్కడికి వచ్చి నేను కలుసుకుంటానని చెప్పాడు. అంటే మనకు అవకాశం అనేది అలానే ఉంటుందండి. ఇప్పుడు చాలామంది నా దగ్గర కరెక్షన్స్ వస్తుంటారు, వాళ్ళు రకరకాల సమస్యలతో బాధపడుతూ వస్తుంటారు నా దగ్గరికి. ఒక పిల్లవాడు వచ్చేసి కరీంనగర్ జిల్లా నుండి కాల్ చేశాడండి. కరీంనగర్ జిల్లా నుండి కాల్ చేసిన అతను విషయం ఏంటంటే, అతని స్టడీకి సంబంధించిన వీసా మీద వచ్చిండు అమెరికాకి. స్టడీ అయిపోయింది, ఆ వీసా టైం కూడా ముగుస్తుంది, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదిస్తే ఆ వీసా ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాడు. అతను టెన్షన్ పడిపోయాడు. ఇప్పుడు ఈ అమెరికాకు వచ్చి చదువుకోవడానికి ఖర్చు
దగ్గర దగ్గర ఒక 10 లక్షలు దానికి ఖర్చు పెట్టుకుంటే ఆ 10 లక్షలకి 2 చొప్పున 20,000 ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఇంటి దగ్గర ఉండి. ఇప్పుడు మళ్ళీ వస్తే ఆ పట్టాతో వస్తాడు కానీ ఉద్యోగం లేకపోతే ఎలానండి? అతని మెంటల్ టెన్షన్ కాకపోతే మెంటల్ టెన్షన్ అండి. ఇటు తల్లిదండ్రులకు ఇల్లిటరేట్, వాళ్ళు ఏం చదువుకోలేదు. ఇతను అన్నీ తెలుసుకొని ఇప్పుడు పరిస్థితి ఏంటని అర్థం కాక నాకు ఫోన్ చేశాడండి. అతనికి నేను స్పీడ్గా రావడానికి ఒక నేమ్ కరెక్షన్ని నేను ఒక టైం చెప్తాను, ఒక టైం నుండి ఇన్ టైంలోపు ఒక 10,000 సార్లు రాయాలి నోట్బుక్లో అని చెప్పాను. 10,000 సార్లు ఆ పిల్లోడికి చెప్పింది 10,000 సార్లు రాశాడండి. నీకు తప్పకుండా నీకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పాను. అన్నట్టుగానే అతనికి ఉద్యోగం వచ్చిందండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదండి. నాకు నా జీవితంలో ఎన్నో సంఘటనలు ఇలాంటి మంచి మంచి విషయాలు నాకు చెప్తూ ఉంటారు. దాంట్లో కొన్ని మాత్రం మీకు వివరిస్తున్నాను. ఇది అక్షరాల నిజమండి. అంటే ఎవరికైనా ఏ సమస్య ఉన్నా మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనున్నానని మాత్రం మర్చిపోకండి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నామండి. ఉదాహరణకి ఎంతో నష్టపోయి ఉంటాం మనం. ఏదన్నా బిజినెస్ పెడతాం అనుకోండి, లక్షలు నష్టపోతాం. ఏదైనా షేర్ మార్కెట్ చేసామనుకోండి, లక్షలు పోతూనే ఉంటాయి, డబ్బులన్నీ ఎగిసిపోతూనే ఉంటాయి, అయినా మనం గమ్ముగా కూర్చుంటాం. ఏదైనా ఒక వస్తువు కొంటాం, అది ఆ వస్తువు మనకు పనిచేయదని తెలిసిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం. ఇలా ఎన్నో జరుగుతాయి. మీరు చేసేది ఏముందండి, ఒక్క న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటున్నారు. ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ ప్రకారం మీ పేరును ఒక్కసారి సరి చేసుకో. దానికి ఏం చెల్లిస్తున్నారండి మీరు? అది పెద్ద సమస్య కాదు. మీ జీవితం ఒక పెద్ద సమస్య అయితే ఇవి పెద్ద సమస్య కాదండి. దాని నుంచి బయటపడడానికి, అదృష్టం మనకు రావడానికి ఖచ్చితంగా ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం. ఏదో పెద్ద సమస్య కాదు, ఏదో ఖర్చు కాదు, కానీ మీ జీవితం బాగుపడుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంతోమందికి నేను చెప్తున్నాను కదా, 99% మంది కూడా బాగుపడుతున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. ఈ రోజు నుండి 365 రోజులు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి ధన సంపాదన వెతుక్కుంటూ మరీ వస్తుంది. ఏ రాసుల కండి? కుంభరాశి, మేషరాశి, తులారాశి, ధనుసు రాశి. ఈ కుంభరాశి వారికి గురువు తృతీయంలో, శని జన్మంలో, రాహు తృతీయంలో, కేతు నవమ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపుజ్యం 5, అవమానం 6గా ఉంది. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎంతో అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఇక నుండి మీ టైం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇక నుండి మీ టైం స్టార్ట్ అయింది. మీరు తప్పకుండా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. ఇంతటి చక్కటి అదృష్టాన్ని మీరు అస్సలే దాన్ని చేజార్చుకోకండి కుంభరాశి వారికి. తర్వాత మేషరాశి, గురువు జన్మంలో, శని లాభస్థానంలో, రాహు జన్మంలో ఉన్నారు, కేతు సప్తమ స్థానంలో ఉన్నారు. ఆదాయం 5, 5, రాజపూజ్యం 3, అవమానం 1 మేషరాశి వారికి. మేషం అద్భుతమైనటువంటి రాశి అండి. ఇప్పుడు మేషరాశిలోనే పంచగ్రహ కూటమి జరుగుతుంది. నేను పదే చెప్తున్నాను, ఒక 18 బీజాక్షరాలు గంగానదిలో నిమజ్జనం చేయండి. ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మన ఆఫీస్ వాళ్ళకి చెప్పండి, టైం దగ్గరగా ఉంది, గంగానది పుష్కరాలకు మరి సన్నాహాలు చేసుకోండి, మంచి జరుగుతుందండి. నేను పదే మీకు చెప్తున్నాను. తర్వాత మేషరాశి అద్భుతమైనటువంటి రాశిలో మీరు జన్మించినటువంటి వారికి ఈ గంగానది పుష్కరం ఎంతో అభివృద్ధిని కలిగిస్తుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గంగానది పుష్కరాలు. గురువు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు 12 రోజులు పుష్కరాలు, ఇవే గంగానది పుష్కరాలు మేషరాశిలో జరుగుతున్నాయి. ఇవి 12 పుష్కరాలలో ఇది టాప్ నంబర్1 పుష్కరం అండి, గంగానది. దీని తర్వాతనే మిగతా ఏదైనా కూడా దీని తర్వాతనే. ఇకపోతే తులారాశి, తులారాశిలో గురువు సప్తమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహు సప్తంలో, కేతు జన్మంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉందండి. ఎక్సలెంట్ అండి. తులారాశి వారిని మించిన రాశి ఇంకొకటి ఉండకపోవచ్చు ఈ సంవత్సరం. 365 రోజులు మిమ్మల్ని డబ్బు వెతుక్కుంటూ మరీ వస్తుందండి, ధన సంపాదన వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఇప్పుడు ఏ స్థాయిలోనైనా ఉండనివ్వండి, మీరు సంపాదన లేకుండా ఖాళీగా ఊరికే ఉన్నారనుకోండి, కానీ తులారాశి వారికి సంపాదన వెతుక్కుంటూ మరీ వస్తుందండి. ఇది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. ఇకపోతే ధనుస్సు రాశి, ధనుస్సు రాశిలో గురువు పంచమ స్థానంలో, శని తృతీయంలో, రాహు పంచమ స్థానంలో,
మరి కేతు లాభస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపుజ్యం 6, అవమానం 3గా ఉందండి. కుంభరాశి, మేష అండ్ తులా ధనస్సు ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ధనం వెంట మీరు పడనవసరం లేదు. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. ఇది ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.